Okay, my dear sixth class students, good morning. Okay, very good morning. How are you? Fine. Ma, yesterday, man, I am sixth class today. Sixth class and today date here 12/7/2021 Monday, isn't it? Yeah. I think that we have yesterday class lo man prefixes, suffixes gurinchi man discuss cheskunam. I think that prefixes ardhamaindi anukuntunnanu. Prefix ante entamma? Starting point of view. Suffix ante ending of the word. Mana baa nechukundam. I think that kontamandi parents sir టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి గ్లోసరీ పార్ట్ మాకు టెక్స్ట్ బుక్ లేవు సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, బోర్డు మీద రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారమ్మ. సో వాళ్ళ కోసం ఈరోజు ఓన్లీ గ్లోసరీ పార్ట్ మనం నేర్చుకుందాం. దిస్ ఈజ్ ఫ్రమ్ లెసన్ వన్. వాట్ ఈస్ ద లెసన్ వన్? లెసన్ వన్ అయినటువంటి ద క్లెవర్ తెనాలి రామకృష్ణ లెసన్ నుంచి మన గ్లోసరీ పార్ట్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనమ్మా? ఎస్, గ్లోసరీ చూడండి. మీరు చక్కగా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళ కోసం ఇట్స్ ఆల్రెడీ పేజ్ నెంబర్ 5 లో ఉంది. పేజ్ నెంబర్ 5, ఎస్, పేజ్ నెంబర్ 5 లో ఉందమ్మా. చాలామంది ఐ థింక్ ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అడుగుతారు సార్ మాకు టెక్స్ట్ బుక్స్ లేవు సార్, మీరు గ్లోసరీ రాసుకోమని చెప్పారు, ఎలా రాయమని చెప్పేసి. సో వాళ్ళ రిక్వెస్ట్ మీకు యొక్క టెక్స్ట్ బుక్ గ్లోసరీ కూడా నేనే చెప్తానమ్మా ఈరోజు. నా లెట్ స్టార్ట్ టుడేస్ లెసన్ గ్లోసరీ పార్ట్. ఓన్లీ గ్లోసరీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 5లో ఉన్నటువంటి గ్లోసరీ. ఏమా ఏంటిది గ్లోసరీ? మనం యాక్చువల్లీ ఏం నేర్చుకున్నాం? ప్రిఫిక్సెస్ నేర్చుకున్నాం, సఫిక్సెస్ నేర్చుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి వస్తే మనం ఏమేమి నేర్చుకున్నామో చెప్తాను చూడండి ఒకసారి. ఎస్, ఇన్ ఆర్డర్లో సెంటెన్సెస్, ఇన్ ఆర్డర్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టడం నేర్చుకున్నాం. ట్రూ ఆర్ ఫాల్స్ నేర్చుకున్నాం. ఏమా ప్రిఫిక్సెస్ నేర్చుకున్నాం, ప్రిఫిక్సెస్ యూజ్ చేసి ఆపోజిట్స్ తయారు చేయడం నేర్చుకున్నాం. దెన్ సఫిక్సెస్ నేర్చుకున్నాం, సఫిక్సెస్ యూజ్ చేసి నౌన్ ఫామ్స్ ఎలాగో నేర్చుకున్నాం. ఏమా అర్థమైందా? ఈరోజు గ్లోసరీ పార్ట్ నేర్చుకుంటున్నాం. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం? టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ ఒకసారి చూడమ్మా. ఓకే, ఇన్ ఆర్డర్లో ఉన్న సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టడం, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం, ప్రిఫిక్సెస్ నేర్చుకున్నాం, ప్రిఫిక్సెస్ యూజ్ చేసి ఆపోజిట్స్ని ఫామ్ చేయడం నేర్చుకున్నాం, సఫిక్సెస్ నేర్చుకున్నాం, సఫిక్సెస్ని యూజ్ చేసి మనం ఏంటి నౌన్ ఫామ్ కూడా నేర్చుకున్నాం. ఈరోజు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లోసరీ పార్ట్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పేజ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 5. ఎస్, హియర్ యువర్ మెజెస్టీ. ఏంటమ్మా యువర్ మెజెస్టీ? ఎవరి మెజెస్టీ అంటే ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ used to while addressing king and queen. ఒక రాజుగాని కానీ ఒక రాణి గాని కానీ ఒక రెస్పెక్టబుల్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సంబోధించడానికి యువర్ మెజెస్టీ అంటాం. ఏమో అర్థమైందా? యువర్ మెజెస్టీ అంటే ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ used while addressing king and queen. ఒక రాజుగారిని కానీ ఒక రాణి గాని కానీ మనం అడ్రస్సింగ్ చేయడానికి యువర్ మెజెస్టీ అని చెప్పేసి పిలవాలన్నమాట. ఓకే, అర్థమైందమ్మా. సెకండ్ వన్ యునీక్. యునీక్ అంటే మనకి ఎక్కడైంది? శ్రీకృష్ణ దేవరాయ ఎస్ చిత్రవరుణ్ణి పొగుడతాడు. యు ఆర్ ద యునీక్ వన్, యు ఆర్ ద యునీక్ పర్సన్. నీలాంటి పెయింటర్ మా యొక్క విజయనగర సామ్రాజ్యంలో నేనంటాడు. గుర్తుందా? సో యునీక్ మీన్స్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, నో వన్ కెన్ మ్యాచ్, అన్మ్యాచ్డ్. నీలాంటి వ్యక్తిని ఇంకా మేము తీసుకురాలేము, పోల్చలేము. ఏమ్మా యునీక్ అంటే ఏంటి? ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎస్, వన్ ఆఫ్ ఇట్స్, నీలాంటి వ్యక్తి ఇంకా ఎవరు ఉండరేమో. నో వన్ కెన్ మ్యాచ్, అన్మ్యాచ్డ్ అన్నట్టు చూడండి, అన్మ్యాచ్. సో అదనమాట యునీక్ అంటే ఏంటమ్మా? ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నెక్స్ట్ గ్రేట్ఫుల్. ఎవరు శ్రీకృష్ణ దేవరాయ పొగుడుతుంటాడు కదా, ఎస్, యువర్ ప్రజెన్స్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ అంటాడు. ఓకే, గ్రేట్ఫుల్ మీన్స్ థ్యాంక్ఫుల్, కృతజ్ఞత భావం. థ్యాంక్ఫుల్ మీన్స్ కృతజ్ఞత భావం. స్నాప్డ్, స్నాప్డ్ మీన్స్ మేక్ ఏ సడన్ సౌండ్ బై ఫింగర్స్, ఫింగర్స్ చేత సౌండ్ చేయడం అనమాట. మా స్నాప్డ్ అంటే ఏంటి? మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్, మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్, దట్ ఈస్ కాల్డ్ స్నాప్డ్ అమ్మా. ఎస్,
అడ్వైజర్ అంటే ఎవరు? వన్ హూ ఆఫర్స్ అడ్వైజెస్. ఇక్కడ అడ్వైజర్ ఎవరమ్మా? లెసన్ లో గుర్తుందా? శ్రీకృష్ణ దేవాయ వాజ్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ అడ్వైజర్ అంటాడు. మా లెసన్ మర్చిపోయారా? గుర్తుందా? శ్రీకృష్ణ దేవరాయ వాజ్ అపాయింటెడ్ ఎవరిని? అవునమ్మా, చిత్రవర్మ. ఏ విధంగా? యాజ్ అడ్వైజర్. అడ్వైజర్ అంటే వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడిని అడ్వైజర్ అని మనం అంటామమ్మా. అర్థమైందా? ఈ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ చెప్తాను. ఎవరు మేజెస్ చేయండి. అర్థమైందా? ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రసింగ్ కింగ్ అండ్ క్వీన్. ఎస్, యునిక్, నో వన్ కెన్ మ్యాచ్, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎవరి మేజెస్ చేయండి. ఏంటమ్మా? రెస్పెక్టబుల్ హోదాలో ఉండి ఒక రాజుగారిని కానీ రాణిగారిని కానీ అడ్రసింగ్ చేయటం. ఏమా యునిక్ అంటే ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, నో వన్ కెన్ మ్యాచ్, నీతో ఇంకా సరి లేరు, సరి పోరు. గ్రేట్ఫుల్ మీన్స్ థ్యాంక్ఫుల్. స్నాప్ అంటే సౌండ్ చేయడం. మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్. అడ్వైజర్, అడ్వైజర్ అంటే సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. చక్కగా నోట్ చేసుకుందామా ఈ ఫైవ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, అనౌన్స్మెంట్. A public notice. Irrelevant. Improper. Impatient. Eager. Impatient means eager. Assured. Assured. Convinced. Convinced or promised. Maturely. Convinced or promised. Here, sixth one should look, sorry. Sixth one is announcement. Announcement means a public notice. Announcement means public notice. Sri Krishna Devaraya announcement cheyamannadu. Evane? Yes, Chitravarmane. అడ్వైజర్ కింద క్రియేట్ చేయడానికి మినిస్టర్స్ ని పిలిచి అనౌన్స్ చేయమంటాడు అమ్మ. గుర్తుందా? ఎస్, అనౌన్స్మెంట్ మీన్స్ పబ్లిక్ నోటీస్ అన్నమాట. ఇర్రిలవెంట్, ఇర్రిలవెంట్, ఇంప్రోపర్. ఓకే, రిలవెంట్ గా లేనిది. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఇర్రిలవెంట్ అమ్మా? మా చెప్పండి, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫార్మ్ ఆఫ్ ఇర్రిలవెంట్? రిలవెంట్. ఓకే, అంతే కదా. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫార్మ్ ఆఫ్ ఇర్రిలవెంట్? రిలవెంట్. What is next? Improper. What is the opposite form of improper? Proper. What is the opposite form of improper? Proper. Impatient. Eager. Okay. Telusukovalanatuvanti aatruta. Eagerness. Assured. I assured you. Antadu. Eppudu? I assured. Evaru? Tenali Ramakrishna. Eppudaithe evaru? చిత్రవర్మని అడ్వైజర్ కింద అపాయింట్ చేస్తాడో తనకు పరిపాలించడం రాదు కదమ్మా. అప్పుడు ద పీపుల్ ఆఫ్ విజయనగర సామ్రాజ్య దే హ్యావ్ అప్రోచ్ టు తెనాలి రామకృష్ణని అప్రోచ్ చేసి, సార్ ఇతనికి ఏమీ రావడం లేదంటే అప్పుడు చెప్తాడు ఏమని? నౌ తెనాలి రామలింగన్ హ్యాస్ గివెన్ అష్యూరెన్స్ టు ద పీపుల్ ఆఫ్ విజయనగర సామ్రాజ్య. అష్యూరెన్స్ మీన్స్ హియర్ కన్విన్స్డ్. ఓకే, ప్రామిస్, నేను ప్రామిస్ చేస్తాను మీకు ఏ ప్రాబ్లం ఉండదు, నో ప్రాబ్లం అట్ ఆల్ మా, మీకు నిశ్చయంగా ఉండొచ్చు, మీకు ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి.
దట్ ఈస్ కాల్డ్ అష్యూర్డ్ అష్యూర్ అంటే కన్విన్స్డ్ అండ్ ప్రామిస్డ్ అర్థమైందా అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ మీన్స్ ఎ పబ్లిక్ నోటీస్ అనౌన్స్మెంట్ మీన్స్ ఎ పబ్లిక్ నోటీస్ ఇర్రిలవెంట్ మీన్స్ ఇంప్రాపర్ రిలవెంట్ గా లేదన్నమాట ఇంపేషెంట్ మీన్స్ ఈగర్నెస్ తెలుసుకోవాలన్నటువంటి తపన Assured means convince చేయడం promise చేయడం అన్నమాట yes dear your majesty means ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి అమ్మా your majesty means a title of respect used while addressing king and queen while addressing king and queen అంటే రాజుగారిని గాని రాణి గారిని గాని respectable పదవులో ఉన్నప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు రెస్పెక్టబుల్ గా మళ్ళీ అడ్రస్సింగ్ చేయడం అన్నమాట యూనిక్ అంటే ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్రేట్ఫుల్ మీన్స్ థ్యాంక్ఫుల్ కృతజ్ఞతాభిమానం అంటాం స్నాప్ మీన్స్ సౌండ్ చేయడం విత్ ఫింగర్స్ అనమాట మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్ అడ్వైజర్ ఇక్కడ అడ్వైజర్ ఎవరమ్మా చెప్పండి చిత్రవర్మ ఎవరు అపాయింట్ చేస్తారు హూ అపాయింటెడ్ శ్రీకృష్ణ దేవరాయ వాజ్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఎవరు అపాయింట్ చేస్తారమ్మా శ్రీకృష్ణ దేవరాయ వాజ్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ ఎ అడ్వైజర్ అడ్వైజర్ అంటే వన్ హూ ఆఫర్స్ అడ్వైస్ సూచనలు సలహాలు ఇస్తూ ఉండేటువంటి వ్యక్తి అనమాట అడ్వైజర్ అనౌన్స్మెంట్ మా అనౌన్స్మెంట్ అంటే పబ్లిక్ నోటీస్ అనౌన్స్మెంట్ అంటే పబ్లిక్ నోటీస్ ఇర్రిలవెంట్ అంటే ఇంప్రోపర్ అమ్మా ఇర్రిలవెంట్ అంటే రిలవెంట్ గా లేని సక్రమైన మార్గంలో లేని ఇంప్రోపర్ అనమాట ఇర్రిలవెంట్ ఇంప్రోపర్ ఎస్ రిలవెంట్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫార్మ్ ఆఫ్ ఇర్రిలవెంట్ రిలవెంట్ ఏంటమ్మా What is the opposite form of irrelevant? Relevant. What is the opposite form of proper? Improper. What is the opposite of opposite form of proper? Improper. So, irrelevant, improper. Impatient. And eagerness. Tell school at 20. Tapana. Eagerness. Eagerly. Assured. Convinced. And promised. Chusara. Ippudaithe chitravarmani ఒక అడ్వైజర్ కింద అపాయింట్ చేస్తాడు ద పీపుల్ ఆఫ్ విజయనగర సామ్రాజ్య దే హావ్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ఓకే నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ వై బికాస్ తన యొక్క పరిపాలన తనకు నచ్చదు ప్రజలకు నచ్చదు అంటే యాక్చువల్గా ఒక పెయింటర్ కదా ఒక పెయింటర్ని తీసుకొచ్చి ఎప్పుడైతే తనకు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చాడో ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోడు సో అప్పుడు ఆ పీపుల్ ఆఫ్ విజయనగర సామ్రాజ్యం ఎవరిని అప్రోచ్ అవుతారు తెనాలి రామకృష్ణ అప్రోచ్ అవుతే అప్పుడు చెప్తాడు తెనాలి రామకృష్ణ హ్యాస్ గివెన్ అష్యూరెన్స్ నేను ప్రామిస్ చేస్తున్నాను నేను కన్విన్స్ చేస్తాను మిమ్మల్ని మీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఒక ఐడియా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడు ఆ ప్లాన్ ఏంటో మనకు తెలుసు కదా మన లెసన్ విన్నాం ఎంజాయ్ చేసాం ఓకే నోట్ చేసుకుందామా చక్కగా క్లియర్గా నెక్స్ట్ 9th మా ఇద్దరు అప్పచేనా అరే ఇద్దరు అప్పచేను ఇద్దరు ఇది ఉంచుతాను ఇద్దరు అప్పచేస్తాను చక్కగా నోట్ చేసుకున్నాము ఒకసారి ఫాస్ట్గా 6, 7, 8, 9 ఓకే ఓకే 10th దీర్ఘాయుష్మాన్ భవ మా ఇది స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండండి డిఈఈ ఏందమ్మా టెన్త్ వన్ దీర్ఘాయుష్మాన్ భవ డిఈఆర్ జిహెచ్ఏ ఏ దీర్ఘాయుష్ YUSH మాన్ భవ DHA VA
స్పెల్లింగ్ చూడమ్మా దీర్ఘాయుష్మాన్ భవ డిఈఆర్ జిహెచ్ఏవైయుఎస్హెచ్ మాన్ ఎంఏఎన్ ఎంఏఎన్ భవ బిహెచ్ఏవైఏ దీర్ఘాయుష్మాన్ భవ మే యు హావ్ long life. May you have long life. This is a Sanskrit expression, amma. Entade this is a Sanskrit expression. Dirghayushman bhava peddalu idana functions gaane illinappudu ila aashirvadistaru. Dirghayushman bhava antadu. What is meant by dirghayushman bhava? May you have a long life. Okay, you have long life. Okay, ani cheppesi. Yes. నిండు నూరేళ్ళు హాయిగా సుఖంగా వర్ధిల్లు అని. మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ అంటే ఏంటమ్మా? నిండు నూరేళ్ళు సుఖంగా హాయిగా వర్ధిల్లు అని చెప్పేసి. ఇంటర్వ్యూస్ నెక్స్ట్ వన్ 11th వన్ మేక్ నో realize understand. Yes, maa okka saari chudandi dirghayushman bhava spelling d e e r g h a y u s h m a n dirghayushman bhava b h a y a inda madhe dirghayushman bhava D E E R G H A A Y U S H M A N Dirghayushman Bhava B H A Y A means may you have a long life. May you have a long life. Nindu nurellu haiga vaddilu ani cheppesi. Actually it is a word from is a enta medhi idi Sanskrit expression nunchi teeskonabadinatvanti word. Ee word ekkada nundi teeskunnaramma? Sanskrit expression. Sanskrit word nunchi teeskunnaramma. తీసుకోబడినటువంటి ఒక పదమే దీర్ఘాయుష్మాన్ భవ. అంటే ఏంటి? మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. తిల్ ఏమంటమ్మా? మన పెద్దవాళ్ళు చూడండి, ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లు అని చెప్పేసి. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు తెనాలి రామకృష్ణ యొక్క బేబీ సన్ ఫంక్షన్కి ఇన్వైట్ అవుతాడు. గుర్తుందమ్మా, బేబీ సన్ యొక్క ఫంక్షన్. ఏ ఫంక్షన్ అది? నేమింగ్ సెరమనీ. నేమింగ్ సెరమనీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినప్పుడు శ్రీకృష్ణ దేవరాయ బ్లెస్సింగ్స్ అన్నమాట అవి. ఏమని? దీర్ఘాయుష్మాన్ భవ, మే యు హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ అని చెప్పేసి. ఏమర్థమైందా? ఎస్. దెన్ ఇంట్రడ్యూస్ మేక్ నోన్. ఇంట్రడ్యూస్ చేయటం. ఇంట్రడ్యూస్ మీన్స్ అందరికీ పరిచయం చేయటం. రియలైజ్ అండర్స్టాండ్. రియలైజ్ అంటే తెలుసుకోవటం. చివరికి తన తప్పు తెలుసుకుంటాడు. ఏమని? అయ్యో అని చెప్పేసి శ్రీకృష్ణ దేవరాయ హీ కేమ్ టు రియలైజ్ తను చేసినటువంటి తప్పుకి ప్రచేతపడతాడు. ఏమని? అయ్యో ఒక పెయింటర్ని తీసుకొచ్చి నేను అడ్వైజర్ని చేశాను, ఎంత పని చేశానని చెప్పేసి. ఎందుకని? ఒక ఇన్వైట్ని పిలిచి అక్కడ ఏం చేస్తాడు మనకు తెలుసు కదా, ఒక కార్పెంటర్ని కుక్గా చేసి వడ్డిస్తాడు. ఆ యొక్క లంచ్ ఎలా ఉంటుందమ్మా? వాట్ ఏ హారిబుల్, టూ స్పైసీ, టూ సాల్టీ. సో ఎప్పుడైతే ఒక కార్పెంటర్ని తీసుకువచ్చి కుక్కిని తయారు చేస్తాడో తన యొక్క కళ్ళు తెరిపిస్తాడు. ఓకే, తన ఒక పెయింటర్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే అడ్వైజర్ చేశానా, నేను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి ప్రత్యేత పడుతున్నమాట. రియలైజ్ అంటే ప్రత్యేత పడ్డ. ఎవరు రియలైజ్ అయ్యారమ్మ ఇక్కడ? శ్రీకృష్ణ దేవరాయ. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయ. ఇవి కూడా నోట్ చేసుకుంటామా? మొత్తం 12 గ్రోసరీస్ ఉంటాయి. ఎస్. హౌ మెనీ గ్రోసరీస్ ఆర్ దేర్? టోటల్ 12 గ్రోసరీస్ ఆర్ దేర్. ఎస్. ఈ 12 గ్రోసరీస్ మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను చూడమ్మా. Yes. Okay, na? Your Majesty. Your Majesty. A title of respect used while addressing king and queen. Oka respectable hodala unnatvanti raju garu gaane rani garu gaane addressing cheyatam. Amma, okay na? Next, unique.
ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నో వన్ క్యాన్ మ్యాచ్ ఎవరితో సరిపోల్చలేకుండా ఉండటం గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్ స్నాప్డ్ మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్ ఎంత మంది మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్ అడ్వైజర్ వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్ ఇక్కడ రబ్ చేశాను కదా ఇది టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి అడ్వైజర్ అని చెప్పాను కదమ్మా వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్ అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ అంటే ఐ పబ్లిక్ నోటీస్ అనౌన్స్మెంట్ అంటే ఏంటమ్మా ఐ పబ్లిక్ నోటీస్ ఇర్రెలవెంట్ ఇంప్రోపర్ ఇర్రెలవెంట్ ఇంప్రోపర్ ఇంపేషెంట్ ఈగర్ ఇంపేషెంట్ ఈగర్ అష్యూర్డ్ కన్విన్స్డ్ ఆర్ ప్రామిస్డ్ ఏంటమ్మది అష్యూర్డ్ కన్విన్స్డ్ అండ్ ప్రామిస్డ్ ఇవి ఆల్రెడీ రబ్ చేశాను కదా నెక్స్ట్ మళ్ళీ రాశాను చూడండి టెన్త్ వన్ దీర్ఘాయుష్మాన్ భవ ఓకే దీర్ఘాయుష్మాన్ భవ మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ దట్ ఈస్ ఏ సంస్కృత్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదమ్మా ఎస్ నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లు అనే చెప్పేటువంటి అర్థంలో ఈ యొక్క వర్డ్ యూజ్ చేస్తాం చూడండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు ఆ బ్లెస్సింగ్స్నే దీర్ఘాయుష్మాన్ భవ అంటాం ఓకే నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లు అని చెప్పేసి ఎవరిని ఇక్కడ ఎవరు ఎవరు బ్లెస్ చేస్తారమ్మా చెప్పండి ఒక్కసారి శ్రీకృష్ణ దేవరాయలు ఎవరిని బ్లెస్ చేస్తాడు తెనాలి రామకృష్ణుని యొక్క బేబీ సన్ నేమింగ్ సెరమనీకి వెళ్తాడు గుర్తుందా ఆ సెరమనీకి వెళ్ళినప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి బ్లెస్సింగ్ చేస్తాడు మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మేక్ నో ఇంటర్వ్యూస్ అంటే మేక్ నో రియలైజ్ అయితే అండర్స్టాండ్ రియలైజ్ మీన్స్ అండర్స్టాండ్ దీర్ఘాయుష్మాన్ భవ మే యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ This is a Sanskrit expression. Introduce, make known, realize, understand. Okay? So, ఇంచుమించు I think that 12 glossaries explain చేశానమ్మా It is already given in textbook లో ఉన్నాయి Okay? Textbook లేని వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ ఒక్క క్లాస్ చెప్పడం జరిగిందమ్మా My dear students, textbook లేని వాళ్ళ కోసం చెప్పాను మీరు ఏం చేస్తారంటే యొక్క ఈ 12 మీనింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ రైట్ వన్ టైమ్ ఇన్ హెచ్డబ్ల్యూ ఐ థింక్ దాట్ యూ హ్యావ్ టు సెండ్ వన్ టైమ్ ఇన్ గ్లోసరీ నో దాట్ వాట్ ఈస్ దాట్ టుడే హెచ్డబ్ల్యూ మా ఐ థింక్ దాట్ హౌ మెనీ గ్లోసరీస్ ఆర్ దే 12 గ్లోసరీస్ ఆర్ దే హౌ మెనీ 12 గ్లోసరీస్ ఆర్ దే ఈ 12 గ్లోసరీస్ ఆల్రెడీ సిడబ్ల్యూ రాస్తున్నారు కదా ఇప్పుడు ఇది రాసింది కాకుండా మళ్ళీ ఇంకొకసారి రాయండి మా ఈ 12 గ్రోసరీస్ రైట్ వన్ టైమ్ అండ్ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్ 9542420336 మా ఈ యొక్క టెక్స్ట్ బుక్ గ్లోసరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా చక్కగా నేర్చుకోవాలి కూడా మీరు ఓకే చక్కగా నేర్చుకొని ఈ యొక్క గ్లోసరీ చక్కగా నేర్చుకోండి నేర్చుకొని మనకి ఎన్ని టోటల్ 12 వచ్చాయమ్మా హౌ మెనీ గ్లోసరీస్ అదే 12 గ్లోసరీస్ ఈ 12 గ్లోసరీస్ కూడా మా చూడండి ఈ 12 గ్లోసరీస్ ఆల్రెడీ సిడబ్ల్యూ రాస్తున్నారు రన్నింగ్ ఐ థింక్ మా సిడబ్ల్యూలో రన్నింగ్ నోట్స్లో ప్రిపేర్ చేస్తున్నారు కదా ఎస్ ఈ సిడబ్ల్యూ రన్నింగ్ నోట్స్లో ఉన్నది మీరు ఏం చేస్తారు చక్కగా రాసిన తర్వాత మొత్తం వన్ టైం కాదు సిడబ్ల్యూలో వన్ టైం ఉండాలి మా మళ్ళీ విడిగా మళ్ళీ వన్ టైం హెచ్డబ్ల్యూలో వన్ టైం రాసి ఆ రాసిన దాన్ని నీట్గా చక్కగా చూడండి నేను ఎంతైతే నీట్గా రాస్తాను నీట్గా రాసి చక్కగా ప్రిపేర్ నేర్చుకోండి ఈ 12 గ్లోసరీ కంపల్సరిగా నేర్చుకోవాలి నేర్చుకొని 12 గ్లోసరీ చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను చక్కగా ఒక్కొక్క మీనింగ్ చక్కగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా మా చెప్పాను కదరా ఈరోజు ఒక్కొక్క మీనింగ్ మీకు చక్కగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్లాస్లో 12 మీనింగ్ చక్కగా నేర్చుకోండి వన్ టైం ఏమో సిడబ్ల్యూ రన్నింగ్ నోట్స్ రాయండి వన్ టైం హెచ్డబ్ల్యూ రాసి చక్కగా నాకు నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అమ్మా ఓకేనా టుమారో ఏం చేద్దామంటే టుమారో పేజ్ నెంబర్ 8లో ఉన్నటువంటి 10 సెంటెన్సెస్లో రకాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనమ్మా టుమారో పేజ్ నెంబర్ 8లో ఉన్నటువంటి సెంటెన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు చెప్పినటువంటి గ్రోసరీ పార్ట్ చక్కగా అర్థమైందమ్మా మీకు
సో ఈ గ్లోసరీ పార్ట్ చక్కగా టైం వేస్ట్ చేయకుండా చక్కగా నేర్చుకొని నాకు వన్ టైం రాసి నేర్చుకొని పంపండి. టుమారో వీ షాల్ డిస్కస్ అబౌట్ దాట్. నెక్స్ట్ గ్రామర్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ చెప్పాను కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గుర్తుందా మీకు? అసర్టివ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్సెస్, ఆ డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ. మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయమ్మా. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అవి ఆల్రెడీ గ్రామర్ నోట్స్ చక్కగా నోట్స్ ఇచ్చాను, ఇప్పుడు ఏం నోట్స్ ఏం చెప్పను. అవి యూజ్ చేసి పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి చూడండి, 8లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయమంటున్నాను. ఓకే, టుమారో వీ షాల్ డిస్కస్ అబౌట్ దాట్ సెంటెన్సెస్. ఈరోజు అదేంటమ్మా ఈరోజు గ్లోసరీ టాపిక్, టుమారో వీ షాల్ డిస్కస్ అబౌట్ దాట్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.